ఈయనకి ఇవ్వడం అర్హుడేనా కాదే అనే దానికి సంబంధించి కూడా ఇష్యూ ఉంది. దానిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది గవర్నర్ గారి దగ్గర నుంచి? గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ చర్యలు తీసుకోవడానికి సంబంధించిన ఏమైనా పాసిబిలిటీస్ ఉంటాయా దీనిపైన? ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ గవర్నర్ గారు ఆమోదించిన తర్వాత ఇంకా దాన్ని ఏ రూపంలో కూడా మనము నిరోధించడానికి సాధ్యం కాదండి. కాకపోతే తోటా త్రిమూర్తులు గారే స్వచ్ఛందంగా తప్పుకుంటే చాలా బాగుంటుందనేది నా ఒక ఉద్దేశం. కారణం ఏంటంటే, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు సంబంధించి ఇంత వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి, దళితులపైన దాడులు చేయించారు అని ఆరోపణలు ఉన్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తికి పదవి ఇవ్వడం ద్వారా ఏం ఆశిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఇవ్వడు దళితులనండి, ఇందులో సందేహమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దళిత బిడ్డలపైన టార్గెట్ పెట్టారు. ఈ దళిత జాతి అతన్ని ముఖ్యమంత్రి చేసిందని అతనికి తెలుసు. ఆ ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపేసేది కూడా దళిత జాతి అని అతనికి అర్థమైపోయింది. దానివల్ల ఈ దళితులను భయభ్రాంతులకు గురి చేసి దళితులను అణిచివేయడమే తన ప్రక్రియగా పెట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు తోటా త్రిమూర్తులు గారిని తీసుకొచ్చి మరో పదవిలో కూర్చోబెట్టాడు. ముఖ్యంగా ప్రతి మనిషి కొన్ని ఎథిక్స్ ఉంటాయండి, కొన్ని మోరల్స్ ఉంటాయి. చట్టం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మోరల్స్కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ పదవి నుంచి తప్పుకోవడం అన్నది భారతదేశంలో చాలా మంది ప్రముఖులు పాటించినటువంటి ఒక సంప్రదాయం. అటువంటి ఆ సంప్రదాయం లేకపోగా ఈ వ్యక్తికి ఇంత నేర చరిత్ర ఉన్నప్పటికీ, పైగా దళితులపై దాడి చేస్తున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ, దళితుల సపోర్టుతో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వము ఆ వ్యక్తికి మరీ ఒక పదవి కట్టబెట్టి అతని నెత్తిన పెట్టుకోవడం అన్నది ఖచ్చితంగా ఇది దళిత జాతిని అవమానించడమే, దళిత బిడ్డలను అవహేళన చేయడమే, దళితులను రెచ్చగొట్టడమే అవుతుందే కానీ ఇంకో ప్రక్రియ అయితే కాదండి. తోటా త్రిమూర్తుల గారికి ఒకవేళ ఇవ్వవలసి ఉంటే నువ్వు ఎమ్మెల్యే కోటా కింద ఇచ్చింటే అది ఒక రకంగా ఈరోజు, కానీ ఈరోజు గవర్నర్ కోటాలు, గవర్నర్ గారి కోటాలు ఇవ్వడం అన్నది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. గవర్నర్ గారు నియమించినటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి చరిత్ర కలవాడా అనేది ఇక్కడ చాలా సందేహాస్పదము. ఇక్కడ చాలా మాకు అనుమానాలు బయలుదేరే. ఖచ్చితంగా ఈ యొక్క కేసును నీరు గార్చే ఉద్దేశంతోనే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారని అనుకుంటున్నాం. కానీ న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. న్యాయం లేట్ కావచ్చు కానీ ఖచ్చితంగా న్యాయం చాలా లేట్ అయింది. ఇకపై లేట్ కాకుండా ఉండాల్సిన అవసరం. దళిత న్యాయ కోవిధులందరూ కూడా ఈ కేసు పైన దృష్టి పెడతాము. ఖచ్చితంగా తోటా త్రిమూర్తుల గారికి శిక్ష పడే విధంగా మా ప్రయత్నాలు చేస్తాము. కోర్టు హాల్ నిండిపోతాది ప్రతిరోజు. కోర్టు హాల్లో దళిత న్యాయవాదులందరూ కూర్చుంటాము, దళిత న్యాయ కోవిధులందరూ అక్కడ కూర్చొని ఈ కేసు నడిపిస్తాము. ఖచ్చితంగా తోటా త్రిమూర్తులు గారికి అదే జరగాలి. చాలా కాలంగా, దాదాపు 2.5 దశాబ్దాలుగా గ్రామానికి సంబంధించిన వాళ్ళు, బాధితులు అదే కోరుకుంటున్నారు. న్యాయం జరగాలి. న్యాయం 2 జనరేషన్స్ అయిపోతుంది ఇప్పుడు, దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. ఖచ్చితంగా న్యాయం చాలా ఆలస్యమైంది. ఈ కేసులో న్యాయం జరగాల్సిన అవసరం ఉంది అనే డిమాండ్. మరోవైపు గవర్నర్ నామినేట్ చేస్తున్న వాళ్ళకు సంబంధించి ఇలాంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఏ రకంగా నామినేట్ చేస్తారు అనే దానిపైన కూడా చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం దళిత